అక్రమాలకు పాల్పడే కళాశాలపై కొరడ. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం బైపీసీ ఎంపీసీ ప్రాక్టికల్ సందర్భంగా అక్రమాలకు పాల్పడి ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ వి నారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావల్లో పలు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ జరుగుతున్న తీరును బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటిసారిగా నాన్ జంప్లింగ్ పద్ధతిలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండటంతో కొన్ని చోట్ల ప్రైవేట్ కళాశాలలు అక్రమాలకు కాపీ దీంతో పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ జస్టిస్ కాంతారావు ఆదేశాల మేరకు ప్రాక్టికల్స్ జరుగుతున్న తీరును ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 47 కేంద్రాల్లో సుమారు 3500 మంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ప్రాక్టికల్స్ కు హాజరవుతున్నారన్నారు. ప్రాక్టికల్ సందర్భంగా అక్రమాలు జరగకుండా ప్రతి చోట సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయడంతో పాటు నెల్లూరు జిల్లాలో లైవ్ స్ట్రీమింగ్ పద్ధతిలో పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. కొన్ని చోట్ల ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థులను మభ్యపెట్టి 3000 వంతున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ప్రాక్టికల్స్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే విద్యార్థులు తల్లిదండ్రులు టోల్ ఫ్రీ నంబర్ 9150581111 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న కళాశాలలో ల్యాబ్లు ఇతర వసతులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కలిగించే దిశగా ప్రాంతీయ సదస్సులు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. కమిషన్ నిర్ణయించిన ఫీజుల కన్నా కళాశాలలు అధికంగా వసూలు చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ప్రాక్టికల్స్ ఎంపీసీ బైపీసీ ప్రాక్టికల్స్ ఫస్ట్ టైం నాన్ జంప్లింగ్ సిస్టంలో జరుగుతున్న దృష్ట్యా అక్కడున్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు అధికారులతో కుమ్మక్కై రకరకాల అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ దృష్టికి ఈ ఆరోపణలన్నీ రావడం జరిగింది. మా కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు గారి ఆదేశాల మేరకు నన్ను నెల్లూరు జిల్లాకు పంపించడం జరిగింది. నేను ప్రొఫెసర్ వి నారాయణ రెడ్డి, మెంబర్ ఏపీ స్టేట్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. ఇట్ ఈస్ ఎ జ్యుడిషియల్ బాడీ. సో అందువల్ల ఈరోజు నేను ఒంగోలు కూడా చూశాను, ఇప్పుడు కావాలకు వచ్చాను. నిన్న నెల్లూరు పట్టణంలో కూడా నిన్న తనిఖీ నిర్వహించడం జరిగింది. ఆర్ఐఓ గారు, ఆర్జేడీ గారు కూడా నాతోనే ఉన్నారు. చాలా కళాశాలలు విస్తృతంగా పర్యటిస్తున్నాము. ఈరోజు ఒంగోలు చూసుకున్న తర్వాత కావాల పట్టణంలో ఈరోజు నేను ప్రవేశించాను. ఈ పరీక్షలు మొదటిసారి నాన్ జంప్లింగ్లో జరుగుతున్నాయి కాబట్టి కొన్ని సెంటర్స్లు అన్నీ కూడా మేము పరిశీలించడం జరిగింది. కానీ ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏందో తెలియదు, కానీ బట్ అన్నీ కూడా పక్కాగా జరుగుతున్నాయి, పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో ఈ లైవ్ స్ట్రీమింగ్ ఫస్ట్ టైం రాష్ట్రంలోకెల్లా మొట్టమొదటి జిల్లా నెల్లూరు జిల్లాలో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాము. దీని ద్వారా ఏంటంటే ఏ సెంటర్లో ఎక్కడ ఏం జరుగుతున్నది కూడా పక్కాగా సమాచారం మనం చూడవచ్చు. తర్వాత ఎక్కడ చూసినా సీసీ కెమెరాస్ పకడ్బందీగా నిర్వహిస్తున్నాము. సో ఫుల్ ప్రూఫ్ అరేంజ్మెంట్స్తో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. దాదాపు 3500 మంది ఈ సెకండ్ స్పెల్లో బైపీసీ ఎంపీసీ విద్యార్థులు అపేర్ అవుతున్నారు. దాంట్లో 42 సెంటర్లు ఉన్నాయి, 5 వెకేషనల్ సెంటర్స్ కూడా ఉన్నాయి, మొత్తం 47 సెంటర్లు. ఈ నేను ఇక్కడ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, చాలా చోట్ల ప్రైవేట్ యాజమాన్య కళాశాలలు మేము చూసిన కళాశాలలో ల్యాబ్స్ అనుకున్న రీతిలో లేవు, స్టాండర్డ్స్ లేవు, ఖచ్చితంగా వాటి మీద చర్యలు ఉంటాయి. ఎక్కడైతే ల్యాబ్స్ లేవో, ఇప్పుడు ఇంతవరకు ఒంగోలు ఒక కాలేజ్ చూసి వచ్చాము, అది ల్యాబ్ మాదిరి ఉండదు, అత్యంత ఘోరంగా ఉంది. వాళ్ళ మీద వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వమని చెప్పి నేను ఆర్ఐఓకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి నేను అన్ని కళాశాల యాజమాన్యాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడైతే మీరు కన్నా ల్యాబ్స్ కన్నా స్టాండర్డ్స్ లేకపోతే ఇమీడియట్గా మీకు మీ మీద మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. అది కాకుండా ఈ మాల్ ప్రాక్టీస్ కన్నా పాల్పడి విద్యార్థులను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర 3000 రూపాయలు ప్రాక్టికల్స్ కానీ వసూలు చేస్తున్నారని ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. కాబట్టి అలాంటి ఎక్కడైనా కూడా పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ మా దృష్టికి రిటర్న్గా ఇస్తే ఖచ్చితంగా వాటి మీద క్రిమినల్ చర్యలు కూడా మేము తీసుకున్న దానికి వెనకాడు. ఎందుకంటే మా కమిషన్ జ్యుడిషియల్ పవర్ కమిటీ ఇది, హైకోర్టు చైర్మన్గా దీనికి ఈ కమిషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాటి మీద చర్యలు ఉంటాయి. దయచేసి తల్లిదండ్రులు కూడా ఇక్కడ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ముందు ఈ ప్రాక్టికల్స్లో అవగాహన పెంచుకోవాలి. ఒక విద్యార్థి కాలేజీలో చేరేటప్పుడు ఎలాంటి వసతులు ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయా, గ్రౌండ్స్ ఉన్నాయా, లేకపోతే అన్ని వసతులు మీకు సమకూరుస్తున్నాయా అని మీరు ఆలోచించి దాంట్లో చేర్చాలి. ఎందుకంటే 100,000 రూపాయల కానించి 80,000-90,000 రూపాయలు ఈరోజు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒక అవగాహన కలవాలి.
కాబట్టి దయచేసి నేను తల్లిదండ్రులు కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. దీని దృష్ట్యా ఇంకా నేను సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్ ఫోర్త్ స్పెల్ కూడా ఉంది. కళాశాలలు కూడా నేను చెప్తున్నాను, ఎక్కడ చూసినా మేము ఆకస్మిక తనిఖీలు నిర్వహించబోతున్నాము. ఎక్కడైనా ఫుల్ ప్రూఫ్గా కానీ మాకు కానీ దొరికితే మేము ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఈ తల్లిదండ్రులను బాగా అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి, విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి, కళాశాల యాజమాన్యాలకు వాళ్ళ యొక్క బాధ్యతలను గుర్తు చేసేదానికి మా కమిషన్ ఈ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషను త్వరలోనే కొన్ని రీజనల్ ఎన్క్లేవ్స్ పెడుతున్నాం, అంటే ప్రాంతీయ సదస్సులు పెట్టబోతున్నాము. ఆ సదస్సు మొదట తిరుపతిలో ఉంటుంది, తర్వాత విశాఖపట్నంలో ఉంటుంది, తర్వాత మూడోది వచ్చి విజయవాడలో. ఈ మూడు చోట్ల ఈ ప్రాంతీయ సదస్సులు పెడుతున్నాము. తద్వారా ఏంటంటే ఈ తల్లిదండ్రులకు పూర్తిగా అవగాహన కల్పించి విద్యా హక్కు ఆర్టీఈ ఉంది కదా, దాని హక్కు యొక్క బాధ్యతలు మీకు వాళ్ళకు గుర్తు చేసి అదేవిధంగా ఫీజుల యొక్క కమిషన్ ఎంత ఫీజులు నిర్ణయించిందో ఆ ఫీజుల ప్రకారమే మీరు డబ్బులు కట్టాలి, అంతకన్నా ఎక్కువ కట్టకూడదని చెప్పి కూడా వాళ్ళకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అట్లే మేనేజ్మెంట్లో కూడా నా ఫీజులు కట్టించుకునేటప్పుడు మీరు ప్లే గ్రౌండ్ చూపించాలి, ఫైర్ సర్టిఫికేట్ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి, ఫీజులు కట్టేటప్పుడు కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి, ఉందా లేదా చూసుకోవాలి, ప్లే గ్రౌండ్స్ ఉందా లేదా చూసుకోవాలి, తర్వాత లైబ్రరీ ఉందా లేదా చూడాలి, ఫైర్ సర్టిఫికేట్ ఉందా లేదా చూడాలి. ఇవన్నీ కూడా పిల్లలకు వసతులు ఎంతవరకు వీళ్ళు ఇస్తున్నారు, తద్వారా మీరు ఫీజులు కట్టండి. ఏమీ లేకుండా ఒక వసతి కూడా లేకుండా కొన్ని క్యాంపస్లు అయితే నారాయణ చైతన్య అయితే ఏసీ క్యాంపస్ అంటారు, దాంట్లోనే ఇంటర్మీడియట్లో నాలుగైదు సూపర్ టీమ్ అని ఒకటి, ఇంకొకటి ఐఐటి అని ఒకటి, ఇంకో స్ట్రీమ్ అని ఒకటి, రకరకాల స్ట్రీములు పెడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం జూనియర్ కళాశాలకు ఒక మీరు జూనియర్ కళాశాల మాత్రమే పెట్టండి, ఇవన్నీ మీరు పెట్టకూడదని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చిండది. కానీ వీళ్ళు సూపర్ ఐఐటికి 80,000, ఇంకో దానికి జనరల్ నాలెడ్జి అవన్నీ మేము ఇస్తామని చెప్పి 110,000 రకరకాల రేట్లు విధించి తల్లిదండ్రులను హింసించి మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఈ విధంగా ఒక వ్యాపార ధోరణి ప్రదర్శిస్తున్నారు. కాబట్టి వాటి మీద కమిషన్ దృష్టి సారించింది, ఖచ్చితంగా వాటి మీద చర్యలు మాత్రం తీసుకుంటాం. ఇప్పటికే దాదాపు 284 స్కూల్స్ కళాశాలలు మూసేయమని చెప్పి మేము ప్రభుత్వానికి రికమెండ్ చేసాం కమిషను. సో ప్రభుత్వం కూడా వాటి మీద తీవ్రంగా ఆలోచించి త్వరలో జీవోలు కూడా ఇష్యూ చేయబోతున్నది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్లో మాత్రం, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మాత్రం ఇంకా ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. వీటి మీద ఎక్కడ చూసినా ఆకస్మిక తనిఖీలు మేము నిర్వహించబోతున్నాం. ఎవరికైనా ఎనీ గ్రీవియన్స్ ఉంటే మా కమిషన్ తరఫున ఒక టోల్ ఫ్రీ నెంబర్ మేము పెట్టాము, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి పెడితే మేము ఇమ్మీడియట్గా రికార్డ్ చేసుకుంటాం మీ యొక్క ఇది కంప్లైంట్, ఇమ్మీడియట్గా దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాము. దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీ ద్వారా అందరికి తెలియజేస్తే బాగుంటుంది. అది 9150581111, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 9150581111. దయచేసి ఇది తల్లిదండ్రులందరూ కూడా ఈ నెంబర్ను గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్న కమిషన్ మాకు ఏ టైంలో చేసినా కూడా మా వెబ్సైట్ కూడా మీరు వెళ్ళొచ్చు, వెబ్సైట్లో కూడా చూస్తే మీకు మొత్తం విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రాక్టికల్స్లో కూడా మీరు మీ విద్యార్థికి మీరు ఎంత డబ్బులు కడుతున్నారో ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి, చేసి అక్కడ ఎలాంటి మాల ప్రాక్టీస్ లేకుండా కూడా మీరు కూడా మాకు సహకరించాలి తల్లిదండ్రులు.